ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న శాంతి కుమార్ కుమార్ గారు గారు శాంతి నమస్తే అండి మీకు అలాగే మన ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తప్పకుండా అండి ఎందుకంటే ఎన్ని బాధలున్నా ఆర్టిస్ట్ కున్న విషయం ఏంటి తెలుసా స్టేజ్ మీద ఎక్కి రంగు వేసుకొని లైట్ మీద పడంగానే వాడు మారిపోతాడు వాడు వాడు అవడనమాట సో అదే మన లైఫ్ సో ఫస్ట్ నేను అంటే కమిడియన్ వీళ్ళు సరదాగా చేద్దాం సార్ ఇందాక విడివిడిగా చెప్పాను కదా ఇప్పుడు వీళ్ళందరినీ కలిపి ఒక చిన్న ఒకే డైలాగ్ వీళ్ళందరికి ఇచ్చి ఒక చిన్న స్కిట్ లాగా చేపిస్తే ఎలా ఉంటుంది ఒక చిన్న కదంబ కార్యక్రమం ఏంటంటే అరుంతీలో మనందరికీ తెలిసిన ఫేమస్ డైలాగ్ సోను సూద్ గారికి రవికి రవిశంకర్ గారు చెప్పారు డబ్బింగ్ మంచి హిట్ అది ఎవర్ గ్రీన్ సో ఆ దీంట్లోనే అదే డైలాగ్ని అంత భయంకరమైన డైలాగ్ అని కొంతమంది కమిడియన్స్ ఇప్పుడు మన మధ్య లేని దివంగతలు అయినటువంటి ఒక ఒకప్పుడు సంచలనం సృష్టించిన కొంతమంది కమిడియన్స్ ఆ డైలాగ్ని చెప్తే ఎలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లేకపోయినా వాళ్ళ గొంతు మా మిమిక్రీ ఆర్టిస్టుల రూపంలో వాళ్ళని ఎప్పుడు బతికిస్తూనే ఉంటాం మేము డెఫినెట్గా ఎంఎస్ నారాయణ గారు జయప్రకాష్ రెడ్డి గారు ధర్మర్ గారు ఇలా వీళ్ళందరినీ అరుంధతి డైలాగ్ చెప్పమని ఒక దగ్గరకు చిన్న కంటెస్ట్ డైలాగ్ కాంటెస్ట్ అని ఒకటి పెట్టారు ఈ డైలాగ్ని వీళ్ళు ఎవరైతే కరెక్ట్గా చెప్తారో ప్రైజ్ మీకు ఇస్తామన్నారు అనగానే అక్కడ ఉన్న ఆర్టిస్టులో ముందుగా కొండవలస లక్ష్మణరావు గారు చేయత్తారు నేను చెప్తానండి అరుంధతి డైలాగ్ని గారు చెప్తే ఎలా ఉంటుంది సరదాగా ఆయనకి పాపం ఈ సీరియస్ డైలాగ్ ఈయన కమెడియను బట్ ఆయన స్టైల్లో ఆయనకు వచ్చింటే చెప్పాడు ఎలా చెప్పాడు అదే ఓకే రా కొండవల్స్ గారు అరేంటి వాసి ఎంతకాలం పడుకోబెడతావు లోపలే ఒక్క సంవత్సరం రెండు సమస్యలే ఎనభై సంవత్సరాలు అయిపోతే ఏ మనిషి పడుకుంటాడు అనుకున్నా లోపలే కొట్టేసుకోను ఏంటి మర్యాద బయట తీస్తావా లేదా నా సంగతి తెలీదు చెట్ల బియ్యం లగెత్తి కొడితే లబ్జనక లబ్ధనక నేను చెప్పాను అయితే ఓకే సో ఇలాగా కొండవలసిన లక్ష్మణరావు గారు అరవిందరి డైలాగ్ చెప్తే అలాగే ఎంఎస్ నారాయణ గారు ఒకసే అరుంధతి నా మా నాన్న నేను మా ఆడిపోయిన మా సల దోస్ ఏంటంటే నన్ను ఇప్పుడు తీసుకొచ్చావు ఎలా తీసుకొచ్చావు అసలు ఎందుకు తీసుకొచ్చి ఈ పడుకో పెట్టావు నాకు తెలియాలి మర్యాదగా నన్ను బయటకు తీస్తావు కదా నా పేరు ఎంఎస్ నారాయణ ఎం అంటే మందు ఎస్ అంటే సోడా మందులో సోడా కలుపుతాగే నారాయణ అందుకే నా పేరు ఎంఎస్ నారాయణ అని ఆయన చెప్తే అలా జయప్రకాశ్ రెడ్డి గారు రాయల్సీమ్స్ లాంగులో అరుంధతి డైలాగ్ చెప్తే ఏమీ అరుంధతి ఇంత కాలం పండబెడతావా మీ లోపల ఏం బొక్క తినాలా రెండు తినాలా మనిషి పడుకుంటా అనుకునే గబ్బుదానా ఏదైనా గట్ట చేస్తున్నాయి స్ట్రెయిట్గా పడుకుంటే సరిపోతుందని సరి తిరిగి పడుకుండా తుంటంతా ఒకటే నేను వస్తాను కదమ్మా బయట ఇది చదవలేదా లోన పంచ దరిచి పెట్ట గబ్బులేసిండే అది గబ్బు ఉండ సో ఇలాగా ఈ మాండలికాలు కూడా ఈ భాషలు కూడా తెలిసి ఉండాలి సార్ మీ మీకు లేదు మనం రాయల్సీస్ లాంగ లేకపోతే ఈస్ట్ వెస్ట్ సో మన కృష్ణ గుంటూరు ప్రకాశం ఒక్కో చోట ఒక తెలుగులో ఒక డిఫరెంట్ లాంగ్స్ ఉంటాయి సో ఇలా కొంతమంది కమిడియన్స్ని డిఫరెంట్స్ ఓకే బాబు ని గవాస్కర్ అన్నాము గైడ్ దేవానందన్నాం బాబు మేము కూడా తెలుగు తగ్గించుకొని ప్రిన్సిపల్ అవుతామయ్యా ప్రిన్సిపల్ అవుతాం ఏమంటావు బాబు సో ఇలాగే ధర్మ సుబ్రహ్మణ్యం గారు సో ఇలా కొంతమంది కమెడియన్స్ని సరదాగా మీకోసం ఇండిటేట్ చేశాను థ్యాంక్ యూ సో ఏదేమైనా సార్ మిమిక్రీ ఆర్టిస్ట్గా అనుకరించడానికి అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అబ్జర్వ్ చేసి వాళ్ళని అనుకరించగలిగితే ఎవరికైనా ప్రతి వాళ్ళు అనుకరణ ఉంటుంది ఎందుకంటే అది ఇప్పుడు రాముల వాళ్ళ కాలంలోంచే అప్పటికే బంగారు జింగ కోసం వెళ్ళినప్పుడు రా లక్ష్మణ్ మారీచుడు అప్పుడు అరిచినటువంటి ఇది ఉంది కదా అప్పటి నుంచే మిమిక్రీ ఉండేదంట మరి మరి తెలియదు దీనికి ఒక శాస్త్రం ప్రకారం చెప్తే ఇప్పుడు కూడా మనం తెలియకుండానే మనం ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు పొరపాటున వాళ్ళ టైప్లో మాట్లాడటానికి ట్రై చేస్తాం మనకు తెలియక నా దగ్గరికి వెళ్ళా ఏంటి ఇప్పుడు వచ్చారు అన్నాడు అంటారు అది మామూలుగా చెప్పచ్చు కానీ అది తెలియకనే వచ్చేస్తాడు ఇమిటేషన్ అది ప్రతి వాళ్ళలో ఇమిటేషన్ అనేది ఉంటుంది దాన్ని కనుక్కొని రైట్ వేలో సానపడితే మెమికరీ అవుతుంది అంతే నేనండి మీ బాబు వాకే ఓకే ఓకే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్ టీవీ ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ ఆర్ టీవీ ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్ టీవీ తెలుగు